హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం చూస్తూ ఉంటాం, ఎప్పుడైనా మన చెప్పులు ఉల్టా పడినప్పుడు మన అమ్మ వాళ్ళు తిడుతూ ఉంటారు. మరి ఎందుకు అలా అంటారు? ఈ విషయం మీరు ఎవరికైనా తెలుసా? ఇంటి బయట ఉంచే చెప్పులు రివర్స్లో పడినట్లయితే వాటిని తప్పక తిప్పండి, ఎందుకంటే అలా జరిగితే ఎవరితోనైనా గొడవ జరుగుతుందని నమ్ముతారు. మరి అలా జరగకుండా ఒక కాలు చెప్పుతో మరొక కాలు చెప్పుని తిప్పాలి అనేది అంధవిశ్వాసం ఉంది మరి. అలాగే ఏ వ్యక్తి చెప్పులు అయితే రివర్స్ పడతాయో ఆ వ్యక్తి అనారోగ్యానికి గురవుతారని అంటారు. ఇలా మరి మీరు రోజు వేసుకుని వెళ్ళే చెప్పులు మీకు అశుభాన్ని శుభాన్ని కలిగిస్తాయని నమ్ముతారా? మరి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చెప్పులు రివర్స్లో పడితే కలిగే విషయాలు మన జీవితంపై ప్రభావం చూపుతాయా? మరి అలాంటి విషయాలు కొన్ని తెలుసుకుందాం. మీ చెప్పులు తెగిపోయినప్పుడు తర్వాత కుట్టించొచ్చని వాటిని పక్కన పారేస్తారు. మరి ఆ చెప్పులు మీ అశాంతికి కారణమని మీకు తెలుసా? అలాగే తెగిన చెప్పులను మీ ఇంటి గుమ్మం ముందు నిలబెట్టి ఉంచరాదు. అలాగే మీ గుమ్మానికి ఎదురుగా చెప్పులని విడవరాదని చెప్తారు. దీనివల్ల ధనం నిల్వ ఉండదట. అలాగే మెట్ల కింద చెప్పులు, అవసరం లేని వస్తువులను ఉంచరాదు, అది కూడా అశుభంగా చెబుతారు. వాస్తు శాస్త్రం ప్రకారం గిఫ్ట్గా వచ్చిన చెప్పులను వేసుకోకూడదు. అలా వేసుకోవడం వలన కెరియర్పై అశుభ ఫలితాలు కలుగుతాయట. అలాగే తెగిన చెప్పులను వేసుకోవడం కూడా అశుభంగా అనుకుంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనిషి కాళ్ళల్లో శని నివాసం ఉంటాడట. అందుకే శనివారం రోజున చెప్పులు కొనకూడదు. అలాగే శనివారం రోజున ఆలయంలో చెప్పులు వదిలి రావడం వలన వారి చెడు సమయం ముగిసిపోతుందట. ఇక చెప్పులు పోవడం కూడా మంచి శకునంగా భావిస్తారు. ఎవరైతే శని ప్రభావంలో ఉంటారో వారి చెప్పులు తెగిపోయినట్లయితే వారు దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. శనివారం రోజున చెప్పులు దానమివ్వడం మంచిదిగా చెప్తారు. అలాగే ఇంట్లో చెప్పులు వేసుకుని తిరగకూడదు. తినే సమయంలో కూడా చెప్పులు ధరించకూడదు, దౌర్భాగ్యం కలుగుతుందట. అలాగే ఇంటి ముందు చెప్పులను కట్టడం వలన నరదిష్టి తొలగుతుందట. మరి చూసారు కదా, ఈ విషయంపై మీ అభిప్రాయాలను మాకు తెలియచేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.